వర్మి కంపోస్ట్ కేంద్రాలను పరిశీలించి వానపాములు వదిలి తడి పొడి చెత్త ద్వారా సంపద తయారీ కేంద్రాలను చిత్తూరు జిల్లా పాకాలలో ఈఓపిఆర్డి మారుతి పరిశీలించారు. వల్లివేడులో ఉన్నటువంటి సంపద తయారీ కేంద్రం స్థితి గురించి కార్యదర్శి నరసింహులను ఈఓపిఆర్డి మారుతి అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు, వల్లివేడు, ఈపాలగుట్టపల్లి, గానిగపెంట, పాకాల, పదిపుట్ల బయలు పంచాయతీలలోని సంపద తయారీ కేంద్రాలను ఈఓపిఆర్డి మాలతి పరిశీలించి వానపాములను ఆమె చేతుల మీదుగా వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఈఓపిఆర్డి మాలతి మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ డంపింగ్ యార్డులలో గ్రీన్ అంబాసిడర్ల ద్వారా సేకరించిన తడి పొడి చెత్త నుండి వర్మి కంపోస్ట్ ఎరువులను తయారు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు వర్మి కంపోస్ట్ ఎరువులు తీసుకుని పంట పొలాలకు, పండ్ల తోటలకు వినియోగించుకుని అధిక దిగుబడులను పొంది లాభాలను ఆర్జించాలని చెప్పారు. గ్రామాల్లో సేకరించిన చెత్త నుండి సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుందని, సేంద్రియ వ్యవసాయమే రైతులకు మేలు అని తెలిపారు. సంపద తయారీ కేంద్రాల నుండి సేకరించిన ఎరువులు వినియోగించడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థికంగా దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింహులు, కుసుమ కుమారి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి లావణ్యవల్లి, వెల్ఫేర్ అసిస్టెంట్ సుధీర్ కుమార్, సునీత, తులసి, వాలంటీర్లు లావణ్య, దివ్య, షాహిన, సింహాద్రి, శివ, లోక తదితరులు పాల్గొన్నారు. వల్లివేడు గ్రామ పంచాయతీ, దామల చెరువు, పదిపట్ల గ్రామ పంచాయతీ, తర్వాత ఈపాలగుట్టపల్లి, గానుగపెంట, సామిరెడ్డిపల్లి, చెన్నుగారిపల్లి తదితర గ్రామ పంచాయతీలలో వర్మి కంపోస్టు తయారు చేస్తున్నారు. ప్రస్తుతము 5-6 పంచాయతీలలో వర్మి ఎత్వాంసు రిలీజ్ చేసి వస్తున్నాము. అది ఒక 60 రోజులలో మనకి కంపోస్ట్ తయారైపోతుంది. అలాగే ఆ ఎరువు కూడా రైతులందరూ కూడా చాలా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ పంట పొలాలకు కానీ, లేకపోతే వాళ్ళ మామిడికాయలు, మామిడి చెట్లకి, ఇలాంటి పండ్ల చెట్లకి వేయటకు చాలా ఉత్సాహం వ్యక్తపరుస్తున్నారు. అలాగే కొనుగోలు కూడా చేస్తున్నారు. 1 కేజీ 10 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అలాగే మనము గ్రామ పంచాయతీల తరఫున ఇక్కడైతే 250 కేజీలు మనము వర్మి కంపోస్ట్ తయారు చేసి ఈపాలగుట్టపల్లి నుండి సేల్ చేయడం అయినది. అలాగే దామల చెరువు నుంచి 2 టన్నులు సేల్ చేయడం అయినది. పాకాలలో అయితే దాదాపు 7.5 టన్నులు మనము కంపోస్ట్ తయారు చేసి సేల్ చేయడం అయినది. అలాగే పెద్దరామాపురం, ఇలా అన్ని గ్రామ పంచాయతీలలో కూడా తయారు చేసి సేల్ చేస్తున్నాము. రైతులందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని మనము చెత్త నుండి సంపద తయారీ కేంద్రంకి అందరూ కూడా చెత్తను తరలించాలని, తడి చెత్త, పొడి చెత్త సేకరణ కూడా ఇండ్ల నుండి వాళ్ళు సేకరిస్తున్నారు. గ్రీన్ అంబాసిడర్స్ అయితే ఏమి, గ్రీన్ గార్డ్స్ అయితే ఏమి, ప్రజల అవగాహన కలిగి అందరూ కూడా చెత్తను ఇవ్వవలసిందిగా కోరడమైనది. అలాగే వాళ్ళు కాంట్రిబ్యూషన్ కూడా 2 రూపాయల చొప్పున ప్రతిదినము, నెలకి 60 రూపాయల చొప్పున ప్రతి ఇంటికి వాళ్ళు చెల్లించవలసి ఉన్నది. వాళ్ళకి గ్రీన్ అంబాసిడర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలంటే వారి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసి అందులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంది. విలేజ్ వాలంటీరు, విలేజ్ ఎల్డర్ ఇద్దరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో సదరు మొత్తాన్ని కూడా వేసి మనము కలెక్ట్ చేయాల్సి ఉంది. దాని నుండే వాళ్ళకి శాలరీస్ కావచ్చు, ఎరువుకి కావాల్సిన ఖర్చులు ఇటువంటివన్నీ పెట్టి మనము దాన్ని ప్రాసెస్ చేయడానికి అన్నిటికి కూడా ఉపయోగిస్తున్నాము. ఇవన్నీ కూడా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాల్సిందే కోరడం.